జీవితం చాలా అందమైనది ఒకరోజూ ఒక గంట ఒక నిమిషం నీ జీవితంలో ఏదీ తిరిగిరాదు అందుకే ద్వేషాలు వాగ్వాదాలు వద్దు ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడు ఆనందంగా జీవించు ఈ లోకంలో పక్కవాడు పైకి ఎదిగినా వారికంటే ఎక్కువ సంపాదించినా కుళ్ళుకుంటారే తప్ప అభినందించరు ఈ సమాజంలో బ్రతకాలంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి ఇది అర్థం చేసుకో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపో కడుపు రగిలినా మనసు నలిగినా నోటి వెంట వచ్చేవి నిందలు శాపాలు కాదు పచ్చి నిజాలు కటిక వాస్తవాలు పంచదార తీయగా ఉందనీ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం అలాగే మనుషుల మాటలు తీయగా నీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం జీవితానికి హానికరం గాలివానకు గొడుగు వాడినా ఫలితం ఉండదు ముళ్లకంపను మంచినీళ్లతో పెంచినా ప్రయోజనం ఉండదు ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తోందని గ్రహించు జీవితం ఎలాంటిదంటే అర్ధం కాని వయస్సులో ఆనందాన్ని అర్ధమయ్యే వయస్సులో కన్నీళ్లను తెప్పిస్తుంది తమకేం కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలిసినవారు జీవితంలో పైకి వస్తారు ఏ గమ్యానికైనా చాలా దారులు ఉంటాయి నీకేది సరైనదో వెతికి పట్టుకోవడమే జీవితం మనుషులలో మార్పు అనేది చాలా సహజమైనది ఎలా మారాలి అనేది వివేకం చెబుతుంది ఎప్పుడు మారాలి అనేది అనుభవం చెబుతుంది అసలు ఎందుకు మారాలి అనేది అవసరం చెబుతుంది బంధం కంటే బాధ్యతే గొప్పది ఎందుకంటే బంధం మనకు మాత్రమే సంబంధించినది కాని బాధ్యత కొన్ని జీవితాలకు సంబంధించినది మన సంతోషం కంటే మన వాళ్ల సంతోషమే మన బాధ్యత కదా ఎలాంటి కారణం లేకుండా ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్నారంటే మీలోని మంచితనాన్ని వారిలోని చెడు ప్రవృత్తి సహించలేకపోతుందని అదుపు తప్పి కిందపడితే ఆదుకోదు లోకం దారిలోనే చీకటైతే తోడురాదు నీడ చెయ్యి జారి దూరమైతే చేరుకోదు ప్రేమ అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం అందుకే నిన్ను నువ్వు నమ్ముకో నీకై నువ్వు ముందుకు సాగిపో మనకు కావలసిందే దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం మన సంతోషం కోసం ఎదుటివారిని బాధపెట్టడం నీకు తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వవచ్చు కాని అవి రేపటినీ పతనానికి నువ్వు వేసుకుంటున్న పునాదులు అని తెలుసుకో సన్మానాలు అవమానాలు వీటిని పెద్దగా పట్టించుకోకు అవి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి ఆత్మాభిమానాన్ని మాత్రం ఎన్నటికీ వదులుకోకు అదే నిన్ను ఎన్నటికైనా సగర్వంగా నిలబెట్టేది నీ చెయ్యి పట్టుకుని నడిపించినవాళ్లనీ నీ చెయ్యి పట్టుకుని నడిచేవాళ్లని ఎప్పటికీ మరవకు వదలకు గుడిలో నువ్వు లక్ష రూపాయలు విరాళం ఇచ్చినా నిన్ను భక్తుడు అని అంటారు అదే ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టు వారు నిన్ను దేవుడని అంటారు ఒక ఆలోచన పనిగా రూపొందుతుంది ఆ పని అలవాటుగా ఎదుగుతుంది ఆ అలవాటు వ్యక్తిత్వంగా మారుతుంది వ్యక్తిత్వం తలరాతగా రూపుదిద్దుకుంటుంది కాబట్టి మీ తలరాతను సృష్టించుకునేది మీరే అందర్నీ అర్థం చేసుకునే మనసు బాధపెట్టేవారిని కూడా క్షమించే గుణం కష్టాల్లో నేనున్నానంటూ చెయ్యందించే స్నేహహస్తం విరక్తి చెందిన వారిని ఓదార్చే హృదయం తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడే బుద్ధి ఇవన్నీ కలిగిన మనిషికి అవే నిజమైన ఆస్తులు దేని ప్రత్యేకత దానిదే అన్నింటికీ ఒకే కొలమానం కుదరదు చెట్టు ఎక్కలేదని ఏనుగు పనికిమాలినది కాదు దేని ప్రత్యేకత దానిదే అన్నింటికీ ఒకే కొలమానం కుదరదు చెట్టు ఎక్కలేదని ఏనుగు పనికిమాలినది కాదు క్షురకుడి కత్తి ఎంత పదునుగా ఉన్నా చెట్టు నరకడానికి పనికిరాదు గొడ్డలి ఎంత పదునుగా ఉన్నా గడ్డం గీసుకోవడానికి పనికిరాదు అలాగే జీవితంలో ప్రతి మనిషికి ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది శ్రీముళ్ల మధ్య ఉన్నా గులాబీ గాయపడదు అలాగే సమస్యలెన్ని ఉన్నా మనిషి ధైర్యాన్ని కోల్పోకూడదు పైవారితో గౌరవంగా సాటివారితో స్నేహంగా మెలగడం కాదు తనకన్నా తక్కువ వారితో మెలిగి తీరేని వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది సంపదకి అహంకారం తోడైతే అన్ని దుర్గుణాలు వరుసగా ఉత్పన్నమవుతాయి వాటి ఫలితం మనిషి నాశనమే డబ్బుతో కొనగలిగే వస్తువులను కొనడం మంచిదే కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు జీవితంలో చాలామంది చేసే తప్పేమిటంటే తమకు అత్యంత ఇష్టమైన పనిని వృత్తిగా మలచుకోవడానికి ప్రయత్నించకపోవడమే జీవితం సవాళ్లను విసురుతూనే ఉంటుంది ఎలా తప్పించుకోవాలని అనుకోవడం కన్నా వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తే మనం మరింత బలవంతులం అవుతాం సంతృప్తే మనిషికి సహజమైన సంపద భోగాలు విలాసాలు కృత్రిమమైన దారిద్ర్యం వంటివి నువ్వేంటూ ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయవచ్చు కాని నీకు నువ్వు అర్థం కాకపోతే మాత్రం ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవా చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు పెద్ద ఓడను సైతం ఒక చిన్న రంధ్రం ముంచెయ్యగలదు ఏదైనా మంచి సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావంతో పాటు విమర్శలను భరించే సహనం కూడా ఉండాలి ఈ ప్రపంచంలో ఎవరితోనూ మిమ్మల్ని పొల్చవద్దు అలా చేస్తే మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్టే చేయబోయే పనిని తెలుసుకోవడమే వివేకం ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం దానిని పూర్తి చేయడమే సద్గుణం ధైర్యమంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు ప్రమాదాన్ని సరిగా అంచనా వేయడం అధిగమించడం పాయింట్ మీద నీకే నమ్మకం పోయిన క్షణంలోనూ నిన్ను నమ్మిని పక్కన నిలబడేవాడే నిజమైన స్నేహితుడు గొప్పగా జీవించడమంటే ఆడంబరంగా ఉండడం కాదు ఆనందంగా సంతృప్తిగా జీవించడం ఒక అగ్గిపుల్ల వెలుతురును ప్రపంచంలోని చీకటంతా ఏకమైన దాచలేదు అలాగే లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు అవమానం మనలో పట్టుదలను పెంచాలి అప్పుడే అహంభావం నుంచి దూరంగా ఉండగలం మనిషి బ్రతకడానికి నీరు గాలి కూడు గుడ్డ ఉంటే చాలు కాని మనిషిగా బ్రతకడానికి మానవత్వం కావాలి ఒక్కసారిగా మనసులోని బాధ పోవడానికి ఏ ముందు పని చేయకపోవచ్చు కాని మనసుకు నచ్చిన వాళ్లు కాసేపు మనతో ప్రేమగా మాట్లాడితే చాలు ఎంతటి బాధనైనా మరిచిపోవచ్చు మనమంటే ఇష్టం లేని వాళ్ల దగ్గరికి వెళ్లి నాతో మాట్లాడు నాతో ఉండు అని అడుక్కోకండి నువ్వంటే లేనప్పుడు నువ్వు కాళ్ళు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు పరిస్థితులు చూసే వారికి ఒకలాగా అనుభవించే వారికి ఒకలాగా కనిపిస్తాయి వారికి ఉన్నంత బాధ వారికి ఉండదు నువ్వంటే అభిమానం లేనివారు నిన్ను తక్కువ చేసి చూసేవారు నీకు విలువ ఇవ్వని వారు నీకు దూరం కావడం నీకు గొప్పవరం ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి వెక్కిరించిందట ఇదేమి విచిత్రమో అప్పు పగ రోగం ఈ మూడు లేకుండా మనిషి గుడిసెలో బతికినా చాలు వాడు నిజమైన కోటీశ్వరుడే అందుబాటులో ఉన్న ఆనందాన్ని వదిలేసే అంతస్తుల కోసం ఆశపడడం సూర్యుని వెలుగును అమ్మేసి కొవ్వొత్తిని కొనుగోలు చేయడం ఒక్కటే ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధం ఉంటుందేమో కాని ఆవేశంతో మాట్లాడే మాటల్లో నిజం మాత్రమే ఉంటుంది ఒకరి జీవితంలో మనం లేనప్పుడు వారికి జరిగిన సంఘటనలను బట్టి వారిని అంచనా వేయకూడద నచ్చినప్పుడు ఒకలా నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు అనుబంధాల విలువ తెలియదు అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది మనం వెళ్లిన చోట మర్యాద ఇవ్వలేదనడం తప్పు మర్యాద లేని చోటుకు వెళ్ళడం మనం చేసిన తప్పు ఒదిగి ఉండగలిగిన వారే జీవితంలో త్వరగా ఎదుగుతారు పరిస్థితులు ఎంతగా అణచివేసినా అంతిమ విజయం మనదే కొన్ని కష్టాలు అనుభవాన్నిచ్చే మనిషిని శక్తివంతుడిగా మారుస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు